Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆనందయ్య మందును చట్నీతో పోల్చిన బాబు గోగినేని తిరగమోత పెడుతున్న నెటిజన్లు. నెల్లూరు జిల్లాకి చెందిన నాటు వైద్యుడొకరు కరోనా వైరస్ మీద అస్త్రమంటూ నాటు మందునొకదాన్ని తయారు చేశారన్న వార్త, ఆ మందు బాగా పనిచేస్తోందన్న ప్రచారం చాలామంది కరోనా బాధితుల్ని అటువైపుగా మళ్లించింది. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మద్దతుతో నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందును తయారు చేసేసి చాలామందికి ఉచితంగానే అందించేశాడు. అయితే ఆ మందు విషయమై చాలా రచ్చ జరుగుతోంది. ఆనందయ్య తయారు చేసిన నాటు మందు గనుక పనిచేస్తుందని తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఆ మందుపై రకరకాల పరీక్షలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు నానా హైరాణ పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ మందుతో దుష్ప్రభావాలేమీ లేవని తేలింది. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంకో పక్క నాటు వైద్యుడు ఆనందయ్యను వైసీపీ నేతలు వంట మాస్టర్గా మార్చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్టు బాబు గోగినేని అనే ఓ మేధావి, హ్యుమానిటీ కలిగిన మేధావి ఆనందయ్య నాటు మందును చట్నీగా అభివర్ణించి వార్తల్లోకి ఎక్కారు. ఇంకేముంది, ఆనందయ్య అభిమాన సంఘం బాబు గోగినేనిపై మండిపడుతోంది. అదే సమయంలో బాబు గోగినేని అభిమానులు ఆనందయ్య అభిమానులపై గుస్సా అవుతున్నారు. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ బాబు గోగినేని కడిగి పారేసింది. క్రిస్టియన్లు మెడిసిన్గా వాడే కొబ్బరి నూనె గురించి ఎందుకు ఎప్పుడూ విమర్శలు చేయలేదు అన్నది గోగినేనిపై మాధవీలత సంధించిన ప్రశ్న. కాగా పలు రకాల టూత్పేస్టులు ఉప్పుందా అంటూ చేస్తున్న ప్రచారంపై ఎందుకు స్పందించలేదని గోగినేని బాబు మీద ఆనందయ్య అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. ఇంతకీ ఆనందయ్య తయారు చేసిందేంటి? నాటు మందేనా? గోగినేని బాబు చెబుతున్నట్లుగా చట్నీనా?